నేను రజాక్. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పట్టినటువంటి ప్రభాస్ గారి అభిమానులు. సో ఈ విషయం ఏంటంటే, నిన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేశారు కదా, అసో ఆ నామినేషన్ వేసిన నేపథ్యంలో ప్రభాస్ గారి అభిమానులు భారీ స్థాయిలో వచ్చారనమాట. మరి ఎలా చెప్తారంటే, భయంకరంగా పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ప్రభాస్ గారికి మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు వచ్చేసి బ్యానర్లు వేయించుకొని స్లోగన్స్ చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి అన్నమాట. ప్రభాస్ గారి అభిమానులంతా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు మహేష్ బాబు అభిమానులు కూడా అదే చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, కృష్ణ గారిని ఏదో పవన్ కళ్యాణ్ గారు తిట్టేశారు అన్నట్లుగా రకరకాల వార్తలు అయితే సర్క్యులేట్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి కృష్ణ గారు అన్న మహేష్ బాబు గారితో ఉన్నటువంటి రిలేషన్స్ కావచ్చు, వీళ్ళు క్రిస్టమస్ కావచ్చు, లేదా మిగిలిన ఫెస్టివల్స్కి వీళ్ళు పంపించేటటువంటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫామ్లో పండే మామిడికాయల్లో వెళ్ళే ఒక బుట్ట మహేష్ గారి ఇంటికి వెళ్తుంది. అంత మంచి రిలేషన్స్ ఉన్నాయి వాళ్ళకి. మళ్ళీ పైగా వీళ్ళు ఫ్యామిలీ ఫంక్షన్స్లో కలుస్తారు, మంచి రిలేషన్స్ ఉన్నాయి, ఎవ్రీ క్రిస్మస్కి గిఫ్ట్లు వెళ్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి, ఇదంతా కూడా మనం తెలుసు. సో మొత్తానికి ఏంటంటే, ప్రభాస్ గారి అభిమానులు అంతా కూడా ఈసారి పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారు. చిచ్చులు పెట్టడానికి చాలామంది చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, కానీ వాటన్నిటిని కంట్రోల్ చేయాలి, కట్టడి చేయాల్సిన బాధ్యత సగటు ప్రభాస్ అభిమాని, పవన్ కళ్యాణ్ అభిమాని, మహేష్ అభిమాని మీద ఉంటుంది. ఎందుకంటే మనలో ఉండి మనల్ని చిచ్చులు పెట్టే విధంగా అయితే ప్రయత్నాలు చేస్తారని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు కేటరే మాట్లాడడం అయితే జరుగుతోంది.